शाश्वत इवाली मंच चाली मं वैद्यम अच्छी इवन मौलिक कुटाल अभिवृद्धि चंदता है अने फिलासफी जगनमोहन रेड्डी गारी अंतर्म अभी आय आलोचना विधानमदी इवन वद गत प्रभुत्म चूँ आना स्कीम इवाले काप कॉर्पोरेशन जन्मभूमि कमिटी सर्टिफिकेट इवाली इच्छे लक्ष रूपये सब्सिडी की बैंक चुट इंको लक्ष रूपये कोसम आर ना तिगे तेरा बैंक नी सबसीडी अमौंट इतना ना लोन नुसेको ना लोन नीसकटा इच्छा पुस्तक रास्कने कार्यक्रम आ रोज बैंक मल्ल सबसीडी इच्छा लक्ष रूपये मुफ वे नलब वे जनभूमि कमिटी को तेलुगुदेशम पार्टी नायकों स्थाक समर्पितुक कथ सवा लक्ष फील आ रोजंत कल ईदे की एंतमें रुपल चिल्लर ईदे की इच्छा मेरी स्वयं उपाधि पथकाल अंत कल इरव रेल रेल नलब तुम मंदी पोनी अदे करेक्ट ईदे रेल मंदी की मेरी सबसीडी लक्ष रूपये ओर की इपू डेल महि की ईदे मोद संवस रेल याबाई मूड वेल मंदी इंका अर्हतुटे इस्तां रंडी एला इव्वाल चूसे प्रभुत्वे गानी एला एग्गोट्टाल चूसे प्रभुत्वं नादि कदनी जगन मोहन रेड्डी प्रकटिंचारु सो आ प्रकारं चूसिनट्लयिते एवरिकि एक्कुव एवरु मेल चेसिनट्टु इप्पुडु पनि चेयमनंडि एवरु ई पदकाल पट्ल असंतृप्तिगा उन्नारो चेप्पमनंडि चंद्रबाबु नायडु गारु हयामलो तिरिगि तिरिगि విసిగి వేసారిపోయి కేవలం అది కూడా వచ్చింది ఎవరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇవాల పార్టీ లేదు కులం లేదు మతం లేదు అర్హత ఉంటే చాలు నాకు ఓటు వేయినోడికైనా సరే ఖచ్చితంగా నేను మెయిల్ చేస్తాను అనేది జగన్ మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ అసలు అగ్రవర్ణాల పేదలకు అగ్రవర్ణాలలోని పేద మహిళలకు ఇంత గొప్ప ఒక పథకాన్ని ప్రతి సంవత్సరం డిబిటి లో డైరెక్ట్ బెనిఫిట్ కింద ట్రాన్స్ఫర్ కింద నేరుగా నిదులు వారి ఖాతాల్లో వేసే ప్రభుత్వం ఈ దేశం ఎక్కడన ఉందా నేను అడుగుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ఈ విధంగా అగ్రవర్ణ పేద మహిళలకు ఒక పథకాన్ని రచించి దాన్ని అవినీతి రహితంగా నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమం చేసింది మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా ఆనాడు పథకం కావాలంటే జన్మభూమి కమిటీ దగ్గర తిరగాలి ఈనాడు మీకు పథకం కావాలా మీకు వర్తిస్తుంది మీకు అర్హత ఉంది రండి మీరు నమోదు చేసుకుంటామని వాలంటీర్లు ఇంటింటికి వెళ్తున్నారు మంచి చూడడం మానేసి కేవలం వ్యతిరేకించే భావనతోనే చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి అలాగే కనబడతాయి ఇప్పుడుకైనా చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడైన ఆయన మాటలు ఈయన మాట్లాడి ఈయన వాక్కులే ఆయన వాక్కులు అంతా కలిపి ఒకటే తాను ముక్కలు అన్నట్టుగా ముందుకెళ్తే అది ఒకసారి మీరు పునరాలోచించకపోతే మీకే నష్టం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫస్ట్ ఏమీ లేకుండానే మొదలు పెట్టేసి బురద జల్లే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంటే దాంట్లో ఈయన మళ్ళీ ఎంత ఓడిపోయినా ప్రజలు ఈ రకమైన తీర్పులు ఇచ్చినా కూడా మళ్ళీ ఈయన కూడా దాంట్లోనే భాగస్వామి అవుతారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేస్తా ఉంటే పొని మీరు మెచ్చుకోరు ఎందుకంటే మీరు ప్రతిపక్షం అధికార పక్షాన్ని మెచ్చుకోవడం అనేది ప్రతిపక్షానికి చేత కాదు అలాంటప్పుడు కనీసం మెచ్చుకోకపోయినా మంచి సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి ఏదో వైషమ్యాలు సృష్టించడానికి చేస్తున్నారు ఇతర కులాల పట్ల వైషమ్యాలు వస్తాయంట అది పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీ అది ఇది డబ్బులు ఇస్తే ఎందుకు వస్తాయో మాకు అర్థం కాదు అది కాకుండా ఈయన చెప్తారు కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం ఏంటి మరి కార్పొరేషన్ ద్వారా ఇవ్వకపోతే ఎవరి ద్వారా ఇస్తారు ఏ పథకమైనా కార్పొరేషన్ ద్వారానే అమలు చేస్తారు రిజర్వేషన్ల అంశాన్ని అణిచిపెట్టడానికి డబ్బులు ఇస్తున్నారు రిజర్వేషన్ల అంశాన్ని అణిచిపెట్టడానికి ఇవ్వట్లే రిజర్వేషన్ల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడో క్లారిటీ ఉంది అణిచివేయడానికి ఇవ్వట్లే పేదలను ఆదుకోవడానికి ఇస్తున్నారు కాపు మహిళలకు నేరుగా ఇస్తే ఆ కుటుంబానికి నేరుగా సహాయం అందుతుందని ఇస్తున్నారు
ఇదే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు కూడా వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల పాటు నాలుగేళ్లలో 75,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కించపరచాలి, ఈ విధంగా ఏ రోజు ఈ రోజు ఆయన పట్ల ఆయన మీద ఏ విధమైన ఆయన ప్రభుత్వం మీద ఆయన మీద బురద జల్లాలి, ఈ ఎజెండా తప్ప వేరే ఎజెండాయే లేదు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి స్నేహానికి అసలు ఆ స్నేహబంధం చాలా దృఢంగా చాలా బలంగా కొనసాగుతుంది తప్ప మరొకటేమీ లేదు దీంట్లోని చెప్తూ కాపులకు నిజమైన నేస్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నారని నేను చెప్తున్నాను.